భారతీయ అంబేద్కర్ సేన 9వ వార్షికోత్సవాలను ఆ సంస్థ వ్యవస్థాపకుడు పీటిఎం శివప్రసాద్ చిత్తూరు జిల్లా స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద బాస్ జెండా ఎగురవేసి ప్రారంభించారు. బాస్ రెనుడు ఈ సందర్భంగా బాణసంచ పేల్చి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీటిఎం శివప్రసాద్ ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బాస్ కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ బాస్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకు శ్రేయోభిలాషులకు బాస్ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన బాస్ పుట్టినరోజే కాకుండా ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి ఆ పదం దేశవ్యాప్తమై ఈ రోజు విశ్వవ్యాప్తమై జై భీమ్ నినాదంగా మారుమోగుతున్నటువంటి జై భీమ్ పుట్టిన రోజు కూడా ఇదే రోజు. కాబట్టి భారతదేశ చరిత్రలో ఈ డిసెంబర్ 20 కి చాలా చారిత్రాత్మక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జై భీమ్ అనే పదం ఈ రోజు కేవలం నమస్కారానికి బదులుగా నమస్తేకి బదులుగా అంబేద్కర్ రైట్ ఉద్యమకారులు వాడేటటువంటి ఒక నినాదం మాత్రమే కాకుండా ఒక సాంస్కృతిక గుర్తింపుగా ఒక రాజకీయ గుర్తింపుగా ఈ రోజు విప్లవానికి సంకేతంగా కూడా ప్రపంచమంతా విశ్వసిస్తున్నటువంటి విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఒకసారి మనం సూర్య నటించిన జై భీమ్ సినిమాని తీసుకుంటే ఆ సినిమాలో ఎక్కడే గాని జై భీమ్ అన్న పదాన్ని ఉచ్చరించకుండా ఆ పేరుతోటి ఒక ముగింపు నివ్వడం అనేది విప్లవానికి సంకేతంగా మనం భావించాలి. అంటే ఆ గెలుపులో ఆ విప్లవంలో ఆ దర్శకుడు జై భీమ్ని ఆ విధంగా వినియోగించారు. కాబట్టి ఈరోజు ప్రపంచ విప్లవ పోరాటాలలో ప్రపంచ పీడిత వర్గ హక్కుల పోరాటాల్లో ఈరోజు ప్రధానంగా వినపడుతున్న శబ్దం జై భీమ్. కాబట్టి జై భీమ్ పుట్టినరోజు సందర్భంగా ముందుగా అందరికి కూడా విప్లవ జై భీమ్లు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన తన 9 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ ఎన్నో అవమానాలను భరిస్తూ ఎన్నో గౌరవాలని పురస్కారాలని తన మెడలో దాల్చుకుంటూ అప్రతిహాసంగా తన 9 ఏళ్ల ప్రస్థానాన్ని ముందుకు సాగించినటువంటి భారతీయ అంబేద్కర్ సేన ఈరోజు 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరొకసారి ఆ పురస్కారాలని తన మెడలో దాల్చుకుంటూ అప్రతిహాసంగా తన 9 ఏళ్ల ప్రస్థానాన్ని ముందుకు సాగించినటువంటి భారతీయ అంబేద్కర్ సేన ఈ రోజు 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా భారతీయ అంబేద్కర్ సేన దశ దిన జై భీమ్ ఉత్సవాలు అనే పేరుతోటి 10 రోజుల పాటు అంటే ఈ రోజు మొదలు ఈ నెల 29 దాకా ఈ జై భీమ్ ఉత్సవాలని వాడవాడలా నిర్వహిస్తా ఉంది. ముగింపు సందర్భంగా మదనపల్లెలో జై భీమ్ పండుగ అనే పేరుతోటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని కూడా మదనపల్లిలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. కాబట్టి భారతీయ అంబేద్కర్ సేన కుటుంబ సభ్యులు నాయకులు వారికి సహకరించే మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ భవిష్యత్ పోరాటాలకు కూడా గతంలో మీరు ఇచ్చిన మాదిరిగానే సంపూర్ణ స్వచ్ఛంద సహకారం అందించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ కూడా జై భీమ్ అంటే స్వేచ్ఛ, జై భీమ్ అంటే సమానత్వం, జై భీమ్ అంటే సౌభ్రాతృత్వం, జై భీమ్ అంటే ప్రజలందరికీ సమాన అవకాశం, జై భీమ్ అంటే విజ్ఞానం వర్ధిల్లాలి అనే అర్థం కూడా. ప్రజలారా, విజ్ఞానం వైపు పయనిస్తూ మూఢ విశ్వాసాలను అరికడుతూ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ జై భీమ్ అంటూ నిలదీసి అన్యాయం జరిగిన పీడిత వర్గాల ప్రజల పట్ల సపోర్ట్గా నిలిచి వాళ్లకు వెన్నుగా నిలిచి వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడంలో భారతీయ అంబేద్కర్ సేన ముందుంటుంది. ఆ ముందుండి పోరాటం నడిపిస్తున్న తరుణంలో ఈ రోజున డిసెంబర్ 20
9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో ప్రజలందరి సహకారంతో ఈ రోజు ముందుకు వెళ్తూ ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి పరిమితం కాకుండా ప్రజలందరినీ భారతీయులందరినీ కూడా కలుపుకొని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారి సమస్యల పట్ల వారి ఎదుగుదల పట్ల పోరాటం చేయడానికి ఒక వేదిక ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే ఏకైక వేదిక అది భారతీయ అంబేద్కర్ సేన ఆ సంస్థ మాత్రమే ప్రజలారా సంస్థలో 10వ వసంతంలోకి అడుగు పెట్టుకున్న సందర్భంలో మీ అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం సంస్థలో మీరు కూడా సభ్యులుగా చేరండి మనందరి యొక్క హక్కులను మనం కాపాడుకుందాం ఒకరికొకరు చేయించుకో ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మనం అన్యాయం వైపు తిరుగుబాటుగా నిలబడి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయడానికి మీతో పాటు మేము కూడా ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ జై భీమ్ 29న జరగబోకు జై భీమ్ పండుగకు ప్రజలందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ మొదటిగా భారతీయ అంబేద్కర్ సేన 9వ వార్షికోత్సవ సందర్భంగా గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి భారతీయ అంబేద్కర్ సేన శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఈ 9 సంవత్సరాల కాలంలో అనేక ప్రజా పోరాటాల్లో భారతీయ అంబేద్కర్ సేనకు నైతిక మద్దతు ఇస్తూ మోరల్ సపోర్ట్ ఇస్తూ ప్రజా ఉద్యమాల విజయవంతానికి తోడ్పడేటువంటి శ్రీవేపులాజులు కూడా ఈ సందర్భంగా భారతీయ అంబేద్కర్ సేన తరఫున జైభీమ్ తెలియజేసుకుంటున్నాం మరి భారతీయ అంబేద్కర్ సేన జైభీమ్ అనే పదాన్ని హరిదాస్ గారు బాబు హరిదాస్ గారు 1935వ సంవత్సరంలో నిర్మిస్తే దానిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ జైభీమ్ అనే పదాన్ని దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మూలవాసుల పేద వర్గాలకు అందరికీ కూడా పదాన్ని చేకూర్చే విధంగా వాళ్ళకి సమస్య వస్తే ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ జైభీమ్ అనే పదాన్ని ఆ రోజు 1935వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ జైభీమ్ అనే పదమే భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీలు అదేవిధంగా కార్మికులు కర్షకులు స్త్రీలు అందరికీ కూడా సమస్యలు వస్తే ఈ జైభీమ్ అనే పదం పైనే అందరూ కూడా సమస్యని పరిష్కరించుకునే విధంగా ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ జైభీమ్ అనే పదాన్ని అదేవిధంగా భారతీయ అంబేద్కర్ సేన అంబేద్కర్ గారి సిద్ధాంతానికి అనుగుణంగా డిసెంబర్ 20వ తేదీన అంటే ఈ రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ పీఠం సుప్రభుల గారి అధ్యక్షతన నాయకత్వంలో ఈరోజు దేశంలో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలని భారతీయ అంబేద్కర్ సేన చేయడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ ప్రజా పోరాటాల్లో అందరూ కూడా సహకారం అందించాలని అదేవిధంగా ఈ భారతీయ అంబేద్కర్ సేన ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ అదేవిధంగా దేశంలో కానీ రాజ్యాంగానికి కానీ రిజర్వేషన్లకు కానీ అదేవిధంగా హిందూ అదేవిధంగా మహిళలకు సమస్యల పైన ఎప్పుడు పోరాటం చేయడానికి ముందుంటుంది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ భారతీయ అంబేద్కర్ సేనకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా కలిసి రావాలని తెలియజేసుకుంటూ జైభీమ్.